నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గీతా గోవిందం బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులకు చూపించినందుకు వారిని అభినందించారు. కవితే కాదు, ఆమె సోదరుడు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి సినిమాలకు మద్దతిస్తుంటారు. మంచి కాన్సెప్టు సందేశంతో వచ్చిన సినిమాలను వీక్షించి తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తుంటారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీవాసు అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం మంగళవారం ఆగస్టు 14న నిర్వహించిన ప్రీమియర్ షో నుంచి గురువారం వరకు $731,490, శుక్రవారం $240,941, శనివారం $354,433, ఆదివారం $212,610, మొత్తం $15,39,474, అంటే సుమారు ₹10.75 కోట్లు రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు. అంతేకాదు, ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద గీతా గోవిందం మొత్తం వసూళ్లు బాలీవుడ్ రెండు చిత్రాలు గోల్డ్ సత్యమేవ జయతే కలెక్షన్స్ కంటే ఎక్కువని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశంసించడం పట్ల చిత్ర బృందం చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది.